వచ్చే వేసవిలో మొదలయ్యే అమర్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికుల కోసం జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. అమర్నాథ్ లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉద్భవించే మంచు శివలింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370వ అధికరణం రద్దుతో 2019లో కరోనా మహమ్మారి ముప్పు నేపథ్యంలో 2020లో అమర్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. రెండేండ్ల అంతరాయం తర్వాత వచ్చే వేసవిలో అమర్నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఈ ఏడాది జరిగే యాత్రలో 6 లక్షల మంది భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానికులు నిరసనలు తెలుపుతున్నారన్న ఆందోళన మధ్య 2019 ఆగస్టు 5వ తేదీన జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా రద్దు చేయడానికి కొద్ది రోజుల ముందు ఇతర ప్రాంతాల సందర్శకులు తక్షణం కాశ్మీర్ లోయను వీడి వెళ్లాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. 2011లో అత్యధికంగా 6.35 లక్షల మంది యాత్రికులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు.